एक्टिव न्यूज चैनल, खबरें वही जो होती हैं सच और असरदार। अस्सलाम वालेकुम नाज़रीन, मैं सैयद शाह एक्टिव न्यूज में आपका खैर मकदम करता हूं। आइए देखते हैं आज की। प्रेसिडेंट ऑफ जकलूरी मक्तल मंडल, जकलूरी विलेज मक्तल मंडल नारायणपेट डिस्ट्रिक्ट। सेकेंड अक्यूज जोलू श्रीनि शिव एज 20 इयर्स, लॉरी क्लीनर आने गुड़गंद विलेज मक्तल मंडल नारायणपेट। ए3 जोलू नवीन एज 20 इयर्स, ईने लॉरी क्लीनर गुड़गंद विलेज मक्तल मंडल नारायणपेट डिस्ट्रिक्ट। A4 చింతకుంట చెన్న కేసులు అలియాస్ చెన్న 20 ఇయర్స్, ఆక్యుపేషన్ లారీ డ్రైవర్, ప్రెసిడెంట్ ఆఫ్ గుడిగండ్ల మక్తల్ మండల్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్. ఈ నాలుగురు కూడా మెయిన్గా ఈ లారీ పైన పనిచేసేవాళ్ళు. సో ఈ మొహమ్మద్ అలియాస్ ఆదిఫ్ అనేవాడు ఈ రెగ్యులర్గా మెటీరియల్ తీసుకెళ్తుంటారు కర్ణాటక తెలంగాణలో. సో ఆనే ఆ రోజు వెహికల్ తీసుకొచ్చి ఈ టోల్ గేట్ శంషాబాద్ టోల్ గేట్ దగ్గర అక్కడ పెట్టడం జరిగింది క్లీనర్తోని. సో ఆ క్లీనర్ పెట్టడంతో ఆ క్లీనర్తో కాకుండా ఆమె ఊరు ఇక్కడ వచ్చే సమయంలో వాళ్ళు జల్లు శివ ప్లస్ నవీన్ చెన్న కోసం కూడా ఆమె ఆ వెహికల్ ఎక్కించుకొని ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్లీ ఆ రోజే ఆమె వెహికల్ అన్లోడ్ చేయాల్సిన ఆర్డర్ ఉండింది, బట్ ఆ రోజు ఎవరు అన్లోడ్ చేయాలి ఆ రిసీవర్ ఫోన్ లేపలేదు, అందుకు వాళ్ళు ఆగాల్సి వచ్చింది. వీళ్ళందరూ కూడా అక్కడే పార్క్ చేసుకొని ఉన్నారు. తర్వాత ఈ ఒక నలుగురు ఈ ఒక 6 గంటల సమయంలో విక్టిమ్ వచ్చి అక్కడ ప్లాజా టోల్ ప్లాజా దగ్గర టొండుపల్లి దగ్గర వెహికల్ పార్క్ చేసేది వాళ్ళు చూశారు. చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అప్పుడే అల్కహాల్ కన్స్యూమింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ విక్టిమ్ పైన వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఇట్లా వచ్చి వెహికల్ పెట్టిపోయింది, మళ్ళీ వెహికల్ విక్టిమ్ వస్తుందని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ కట్గా ఒక డిస్కషన్ చేసుకున్నారు. తర్వాత ఈ వాళ్ళు ఒకరు ఐడియా ఇవ్వడం జరిగింది, ఇట్లా చేస్తే అట్లా ఉంటుంది అట్లా చేస్తే ఇట్లా ఉంటుందని చెప్పి చాలా రకరకాల ఐడియాలు వాళ్ళు డిస్కస్ చేసి ఈ నవీన్ అనేవాడు ఈ ఒక స్కూటీలో ఉన్న బ్యాక్ టైర్ మనం గాలి తీసేస్తే మా ఆమె ఎక్కడ పోకుండా మనం ఆమెకు హెల్ప్ చేయవచ్చు, తర్వాత మనము ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. సో అప్పుడు విక్టిమ్ 9:18 వాపస్ రావడం జరిగింది, గచ్చిపల్లి నుంచి వాపస్ రావడం జరిగింది. సో అప్పుడు ఏవన్ మొహమ్మద్ అలియాస్ ఆదిఫ్ ఆమె దగ్గర వెళ్ళి మీ వెహికల్ పంచర్ అయింది, మీకు మనం హెల్ప్ చేస్తాను అని అంత చెప్పడం జరిగింది. సో ఇమీడియట్లీ ఆమె కూడా ఇన్నోసెంట్గా ఓకే అయింది. ఆమె వెళ్ళి అప్పుడు వెహికల్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎటు ఉన్నారు శివాకు, ఈయన ఏవన్ మీరు వెళ్ళి ఆ పంచర్ చేసుకుని రండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇన్నోసెంట్లీ ఈ వెహికల్ విక్టిమ్ కూడా వెహికల్ ఇవ్వడం జరిగింది. అంత లోపల వాళ్ళు వాళ్ళు సిస్టర్తో కూడా విక్టిమ్ మాట్లాడడం జరిగింది. సో అప్పుడు మళ్ళీ ఆయన ఎటు శివ వాపస్ వచ్చి ఆ ఏమని చెప్పి వెళ్ళలేదు, అక్కడ మా పంచర్ షాప్ క్లోజ్ అయింది అని చెప్పి వెళ్ళలేదు, ఇంకోటి షాప్ వెళ్ళని చెప్పి అక్కడ మళ్ళీ ఆయన రోడ్ని క్రాస్ చేసి అక్కడ వెళ్ళి అక్కడ మళ్ళీ గాలి కుట్టించుకున్నారు. గాలి కుట్టించుకొని 10 రూపాయలు ఇచ్చేసి వాపస్ రావడం జరిగింది. సో ఈ మధ్యలో ఏం చేసిందంటే ఇమీడియట్లీ ఈయన మొహమ్మద్ ఇమీడియట్లీ ఆమెను ఇమీడియట్లీ లోపల లాక్కోకోవడం జరిగింది. తర్వాత A3 నవీను ప్లస్ A4 చెన్న కేసులు ఇద్దరు కూడా ఆమెకు లేపుకొని పోయి అక్కడ వాల్ వెనుక అక్కడ వాళ్ళకి పెట్టడం జరిగింది. అంత లోపల ఈమె A4 A2 శివ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆమెకు రేప్ చేసినారు. తర్వాత అక్కడ రేప్ చేసే సమయంలో ఆమె పైన ముఖం మౌత్ అంతా క్లోజ్ నోరుని మూసేశారు, ప్లస్ నోస్ కూడా క్లోజ్ చేయడంతో ఆమె ఇమీడియట్లీ అక్కడే చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఇమీడియట్లీ మళ్ళీ అక్కడి నుంచి వెహికల్ తరలించారు. ఫస్ట్ 10:30 వాళ్ళు వెహికల్ తరలింది, ఆయన వెనుక మళ్ళీ లారీ కదిలింది. తర్వాత ఆ ముందు ముందు లారీ వెళ్తుంటే వెనక వెనక వెళ్ళారు. ముఖ్యంగా A2 శివ ప్లస్ A3 నవీన్ 2-వీలర్ నడిపిస్తే చిన్న కేసులు మొహమ్మద్ ఆదిఫ్ లారీ నడిపించారు. వీళ్ళందరూ కూడా మధ్యలో 2 సార్లు బాటల్లో పెట్రోల్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు, ఒక దగ్గర సక్సెస్ అయినారు. ఒక ఎస్ఆర్ పెట్రోల్ పంప్లో ఆయన వేయలేదు, మళ్ళీ అక్కడ వెళ్ళి ఇండియన్ ఆయిల్ కంపెనీలో పెట్రోల్ తీసుకుని అక్కడ వెళ్ళి మళ్ళీ ఈ షార్నగర్ దగ్గర యూటర్న్ తీసుకొని మళ్ళీ అక్కడ ఈ అంతా బాడీని అంతా ఒక బ్లాంకెట్లో చుట్టినారు. మళ్ళీ అక్కడ దిగి ఈ పెట్రోల్ డీజిల్ పోషించి అక్కడ ఈ చట్టన్పల్లి దగ్గర కాల్చడం జరిగింది. సో ముఖ్యంగా తర్వాత మళ్ళీ వీళ్ళు A2 A3 అక్కడే ఆ బాడీ మళ్ళీ అక్కడ వాపస్ వచ్చి మళ్ళీ వాళ్ళు వెళ్ళారు. ఏమంటే వెహికల్ కాల్చి కాలిందా లేదా.